క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన మా వివర్స్ అందరికి శుభాలు దైవాశీస్సులు నరేంద్ర మోడీ అనౌన్స్ న్యూ వరల్డ్ ఆర్డర్ ను ప్రకటించిన నరేంద్ర మోడీ గారు ముగింపు దిశగా ప్రపంచం ఎవరీ నేషన్ హస్ ఎ మెసేజ్ టు డెలివర్ ఎవరీ నేషన్ హస్ ఎ మెసేజ్ టు డెలివర్ ఆ మిషన్ టు ఫుల్ఫిల్ ఆర్ సెకండ్ వరల్డ్ వార్ కే బాద్ पोस्ट वर्ल्ड वॉर एक दुनिया में एक नया ऑर्डर न्यू वर्ल्ड ऑर्डर उसने आकार लिया यूएन का निर्माण हुआ इंस्टीट्यूशंस बनी पोस्ट कोरोना भी एक नया वर्ल्ड ऑर्डर नजर आ रहा है पोस्ट कोरोना के बाद दुनिया में एक नया संबंधों का वातावरण शेप लेगा लेकिन आज पोस्ट कोरोना जो नया वर्ल्ड ऑर्डर तैयार होगा और होना ही है ప్రపంచంలో లో పరిస్థితులు ఈ లోకం ముగింపు దిశగా వేగంగా కదులుతూ ఉన్నాయి. మన దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు మొన్న పార్లమెంట్ లో న్యూ వరల్డ్ ఆర్డర్ ను ప్రకటించారు. ఈ కోవిడ్ కాలంలో మరియు కోవిడ్ అయ్యాక ప్రపంచం మరియు మన దేశం కూడా న్యూ వరల్డ్ ఆర్డర్ తో ముందుకు వెళ్ళాలని దీనికి గాను వన్ వరల్డ్ ఆర్డర్ గా ఐక్యరాజ్య సమితి దీనిని అమలులోకి పెట్టిందని చెప్పారు. ఈ విషయమే బైబిల్ గ్రంథం అంత్య దినాలలో ఏర్పడే న్యూ వరల్డ్ ఆర్డర్ను వివరంగా చెప్పింది. అంత్య దినాలలో ప్రపంచమంతా ఒకే వరల్డ్ న్యూ ఆర్డర్గా అవుతుందని, వన్ వరల్డ్ ఆర్డర్ వన్ వరల్డ్ కరెన్సీ వన్ వరల్డ్ గవర్నమెంట్ అవుతుందని బైబిల్ క్లియర్గా చెప్పింది. డియర్ ఫ్రెండ్స్, చూసారా మన ప్రధానమంత్రి గారికి బైబిల్లో అంత్యకాలంలో జరిగే విషయాలు తెలిసి ఉండకపోవచ్చు, కానీ వారి నోట అంత్యకాల ఆర్డర్ గురించి వినటం చాలా ఆశ్చర్యంగా ఉంది. వారికి తెలియకుండానే ప్రధాని బైబిల్ ప్రవచనం మాట్లాడేశారు. ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయం ప్రస్తావించిందని ప్రధానమంత్రి చెప్పారు. మన భారత ప్రధానమంత్రి గారికి ఒకవేళ బైబిల్లో లోతైన విషయాలు తెలియకపోవచ్చు, కానీ న్యూ వరల్డ్ ఆర్డరు 2019 కరోనాతో ఊపు అందుకుంది. న్యూ వరల్డ్ ఆర్డర్ లో ప్రపంచ మేధావులు ఉన్నారు. కరోనాతోనే న్యూ వరల్డ్ ఆర్డర్ బిగేన్ అయింది. న్యూ వరల్డ్ ఆర్డర్ ఫస్ట్ టార్గెట్ డీపాపులేషన్, జనాభాను తగ్గించటం. ఈ రోజు వరకు కరోనాతో పిన్నలు కానీ పెద్దలు కానీ 3.5 మిలియన్ ప్రజలు చనిపోయారు. ఇదే వాళ్ళు రీచ్ అయిన ఫస్ట్ టార్గెట్. భారత్లో ఇప్పటికీ చాలామంది చనిపోయి దేశం అల్లకల్లోలో అవుతోంది. ఇంకా ఎంతమంది చనిపోవలసి ఉందో మరి? జాగ్రత్తగా వినండి, ప్రపంచం ముగింపుకు ఎలా వస్తుందో నేను మీకు వివరంగా చెప్తాను. నంబర్ 1, క్రీస్తు విరోధి పాలన దగ్గర పడే రోజులు వచ్చేసరికి ప్రపంచ జనాభాలో చాలామంది చనిపోతారు. ఆల్రెడీ అది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇలాంటి పాండమిక్స్తో జనం నశింపు అవుతారు. మత్తయి సువార్త 24లో దీని గురించి ఉంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో కూడా 6వ దూత బోర ఊదినప్పుడు మనుషుల్లో 1/3 చనిపోయారు. అంటే రేపటి రోజుల్లో జనం చంపబడటానికి కరోనాతో చనిపోతున్న మరణాలు శాంపిల్స్. నంబర్ 2, వన్ వరల్డ్ ఆర్డర్. ఇది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈనాడు ప్రపంచమంతా దగ్గర అయ్యింది. నెట్ వ్యవస్థ, 5G కూడా రాబోతుంది. ఆకాశంలోకి చాలా శాటిలైట్స్ను వదలబోతున్నారు. అరేబియాలో నియోమ్ అనే పెద్ద సిటీ కట్టబోతున్నారు. 666 ముద్రకు ఆనవాళ్లుగా ఉన్న అనేక రకాల చిప్ వ్యవస్థ లోకంలోకి వచ్చేసి అనేక దేశాలు ఆల్రెడీ వీటిని వాడుతున్నాయి. ఈ కరోనా టైంలో ఈ చిప్ వ్యవస్థ అభివృద్ధి బాగా అయ్యింది. ఇవన్నీ రేపు క్రీస్తు విరోధి 7 ఏళ్ల ప్రపంచాన్ని ఏలటానికి రెడీ అయ్యాయి. దానికి గంధము 9వ అధ్యాయం 27లో అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమనేది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. ఒక వారం అంటే 7 ఏండ్లు. ఇవే 7 ఏండ్ల శ్రమలు. దానియేలు 70 వారాల ప్రకారము మనం ఇప్పుడు 69వ వారానికి 70వ వారానికి మధ్యలో ఉన్నాం. 70వ వారం స్టార్ట్ అయితే 7 ఏండ్ల శ్రమలు స్టార్ట్ అయినట్లే. లోకంలో ఈనాడు స్టార్ట్ అయిన ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ రేపు 7 ఏండ్ల ఆర్డర్కే. అందుకే ప్రపంచం మన భారత్తో సహా అన్ని దేశాలు న్యూ వరల్డ్ ఆర్డర్ దిశగా ముందుకు కదులుతున్నాయి. అందుకే మన ప్రధాని ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ను పార్లమెంట్లో ప్రస్తావించారు. నంబర్ 3,
వన్ వరల్డ్ గవర్నమెంట్. ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ దిశగా లోకం బాగా కదులుతోంది. అంత్యకాలంలో ప్రపంచ ప్రభుత్వం వస్తుంది. మనం పైన చెప్పుకున్నాం కదా, క్రీస్తు విరోధి ఏడేండ్ల పాలనే వన్ వరల్డ్ గవర్నమెంట్. ఈనాడు దేశాలు కదులుతున్న తీరు, చేస్తున్న స్నేహం మనం చూస్తున్నాం. ఈ దేశాల కలయికలు రేపు అందరూ ఒకే త్రాటిపైకి వచ్చి ఈ లోకాన్ని ఏలమని క్రీస్తు విరోధి చేతుల్లో పెడతారు. అతడు ఏడేండ్లు లోకాన్ని పాలిస్తాడు. అంతేకాకుండా క్రీస్తు విరోధి వచ్చే ముందు లోకంలో పది కొమ్మల రాజ్యం ఒకటి క్రీస్తు విరోధి రావటానికి మార్గం సరళం చేస్తుంది. అదే పది కొమ్మల సామ్రాజ్యం. ఈ పది కొమ్మల సామ్రాజ్యంలో నుండే క్రీస్తు విరోధి వెలుగులోకి వస్తాడు. ప్రకటన గ్రంథం 13:1 మరియు పది కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర ముఖము సముద్రంలో నుంచి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండును అని ఉంది. ఈ 10 కొమ్ములు 10 రాజ్యాలు. అది వస్తున్న సముద్రం మదిదరా సముద్రం. ఇప్పుడు ఆ మదిదరా సముద్రం సరౌండింగ్స్లోనే 10 రాజ్యాలు ఏర్పడ్డాయి. అదే ఈయు, యూనియన్ యూరోపియన్. ఇప్పుడు ఈ యూనియన్ యూరోపియన్లో చాలా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. మొన్నే యూకే బయటకు వచ్చేసింది. రాకడ దగ్గర పడే టైంలో ఈ యూనియన్ యూరోపియన్లో 10 రాజ్యాలే మిగులుతాయి. ఎందుకంటే ఆ మృగానికి 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు. ఈ అంత్యకాలంలో ఏర్పడే 10 కొమ్మల సామ్రాజ్యంలో నుంచే క్రీస్తు విరోధి బయటకు వచ్చి తన ఏడేండ్ల వన్ వరల్డ్ గవర్నమెంట్ను స్టార్ట్ చేస్తాడు. ఈ 10 మంది రాజుల కాలంలోనే దేవుడు ఒక సామ్రాజ్యమును స్థాపిస్తాడని దానియేలు 2:44 చెప్పాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పబడిన రాజ్యములన్నింటినీ పగుల కొట్టి నిర్మూలము చేయును అని ఉంది. అదే ప్రభు స్థాపించే రాజ్యము. కనుక ప్రపంచ పరిస్థితులన్నీ కూడా వన్ వరల్డ్ గవర్నమెంట్ దిశగా, అంటే క్రీస్తు విరోధి వన్ వరల్డ్ ఆర్డర్ దిశగా కదులుతున్నాయి. మొన్న మన ప్రధానమంత్రి గారు కూడా ఇదే ప్రస్తావనను పార్లమెంట్లో తీసుకుని రావటం కూడా అదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. త్వరలో క్రీస్తు విరోధి పాలన లోకంలో ప్రారంభం అవబోతుంది అని చెప్పడానికి జరుగుతున్న ఈ పరిస్థితులే మనకు నిదర్శనం. కనుక చాలామందికి వాక్యం అర్థం కావటం లేదు. దేవుడు రోజూ మనకు కనపడి ఇదిగో క్రీస్తు విరోధి పాలనకు ఈ రోజు జరిగిన ఈ గుర్తు ఒక కారణం, మొన్న జరిగింది ఒక కారణం, రేపు జరగబోయేది మరొక కారణం అని దేవుడు రోజు కనపడి చెప్పడో? బైబిల్ నందు ప్రపంచ భవిష్యత్తు, ఆయన రాకడ పరిస్థితులు ఎలా వస్తాయో ఎప్పుడో చెప్పేశారు. చెప్పబడిన పరిస్థితులు లోకంలో జరగటం, యెరూషలేములు పరిస్థితులు, రాకడ వచ్చే ముందు మత్తయిసువార్త 24 చెప్పబడిన సూచనలు, దానియేలు ప్రకటనలో చెప్పిన సూచనలు జరుగుతున్నప్పుడు మనం కరెక్ట్గా వాక్యంతో పోల్చుకొని చూసుకొని అర్థం చేసుకొని రాకడ దగ్గర పడిందని మనం గమనించాలి. చాలామంది ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఇప్పుడేం కొత్త ఏంటి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అవన్నీ అబద్ధ బోధలు. నమ్మి మోసపోకండి. రాకడ సూచనలలో కొన్ని మాత్రమే, అంటే యుద్ధాలు, భూకంపాలు, కరువులు ఇలాంటివి 1-2 మాత్రమే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మిగిలిన 90% సూచనలు, ఇంపార్టెంట్ సూచనలు కొన్ని సంవత్సరాల నుంచి శరవేగంతో దూసుకొస్తున్నాయి. ఇవన్నీ మనం గమనించి రాకడకు మనం సిద్ధపడకపోతే నిర్లక్ష్యంగా ఉండి లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. మనం సిద్ధపడుతూ 10 మందిని సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. రాకడ వచ్చేశాక అప్పుడు సువార్త చెప్తాను, అప్పుడు డబ్బు ఖర్చు పెడతాను అంటే ప్రయోజనమేమీ లేదు.